వెల్కమ్ టు పీకే కుకింగ్ హౌస్. ఈరోజు నేను వడ కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి పచ్చెనపప్పు అండి. 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. 2 ఎర్రగడ్డలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోలు 2, కొత్తిమీర అండి కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి, ధనియాల పొడి, మిరప్పొడి అండి, బిర్యానీ ఆకు, లవంగాలు 3 తీసుకున్నాను, గరం మసాలా. నానబెట్టుకున్న వడపప్పుని మిక్సీలో వేస్తున్నానండి. మిక్సీ వేసుకుందాము. మిక్సీ వేసుకున్నానండి. ఇంకా కొంచెం బాగా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకోండి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకో. ఇది ఇలా పేస్ట్లా వేసుకున్నాక ఇడ్లీ ప్లేట్ ఒకటి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇడ్లీ ప్లేట్లో ఇలా వేసుకొని ఒక 15 మినిట్స్ ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఆవిరి పట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ క్యాప్ వేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ ఉండనివ్వండి. పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు కొంచెం, అందులో లవంగాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు వేసాను. అందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ వేస్తున్నానండి. దీన్ని బాగా కొంచెం రెడీస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కాస్త రోస్ట్ అయ్యాక ఫ్రై అయిందండి. ఇందులో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టిన 2 టమాటాలని మిక్సీలో వేసి పేస్ట్ వేసుకున్నానండి. మీకు కావాలంటే సన్నగా కట్ చేసి కూడా మీరు వేసుకోవచ్చు టమాటాలని. దీన్ని బాగా ఫ్రై అవ్వనిద్దామండి. ఒక 5-10 మినిట్స్ వడపప్పు ఉడికిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. బౌల్లో తీసుకొని కాస్త వేడి చల్లారాక బాగా మెత్తగా పొడి చేసుకుందాము. టమోటా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులో కొంచెం పసుపు, మిరప్పొడి 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి, ధనియాల పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా అండి 1 టేబుల్ స్పూను, కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వండి. పొడి చేసి పెట్టుకున్న వడపప్పుని ఇందులో వేస్తామండి. ఈ విధంగా బాగా పొడి చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం వాటర్ వేస్తున్నానండి.
salt chusi veskondi deeni baaga oka 5 minutes 10 minutes udakinistamu vada curry ready aipoyindandi bowl lo teeskoni serve cheskundamu.